హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం రీసెంట్గా కామెంట్ సెక్షన్లో మన యొక్క సబ్స్క్రైబర్స్ ఒక బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ సిటీ కార్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయమన్నారు సో రిక్వెస్ట్ చేసినందుకు మీ అందరి కోసం యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ రెనో యొక్క క్రాస్ఓవర్ హ్యాచ్బ్యాక్ రెనో క్విడ్ని రివ్యూ చేస్తాను ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ ఇంజియన్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అండ్ మైలేజ్ లాంటివి కవర్ చేస్తాను సో కొత్త వ్యూయర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ దర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆల్ రైట్ రెనో బేసిక్ గా ఇది చూస్తే గనక మనకి ఏదైతే ఎస్యూవీస్ ఉన్నాయో దాన్ని ఇన్స్పైర్ చేసి డిజైన్ చేయడం జరిగింది అండ్ దట్టు ఇది ఎంట్రీ లెవెల్ కాబట్టి దీన్ని క్రాస్ ఓవర్ సిటీ కార్ సెగ్మెంట్ లోకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ రెనోక్విడ్ వచ్చేసి టాప్ మోడల్ క్లైంబర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఈక్విడ్ లో మనకు వచ్చేసి ఫోర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి వచ్చేసి ఆర్ఎక్స్ఎల్ ఆర్ఎక్స్ఎల్ ఆప్షన్ టీ అండ్ టాప్ మోడల్ క్లైంబర్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆర్ఎక్స్ఎల్ అండ్ ఆర్ఎక్స్ఎల్ ఆప్షన్ వచ్చేసి బేస్ మోడల్స్ కింద వస్తాయి సో ఇవి ఆప్ చేస్తే కనుక మీకు టూ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సీసీ పెట్రోల్ యూనిట్ ఇంకోటేమో వచ్చేసి థౌసండ్ సీసీ పెట్రోల్ యూనిట్ అదే విధంగా దీని యొక్క నెక్స్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎక్స్టీ అండ్ క్లైం వచ్చేసి మీకు థౌసండ్ సీసీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తోనే అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న క్విడ్ కలర్ కనుక చూసుకుంటే చాలా వైబ్రెంట్ గా ఉంది ఇది వచ్చేసి మెటల్ మస్టర్డ్ కలర్ అండ్ చూడడానికి చాలా బాగుంది అయితే నేను వచ్చేసి మిగతా కార్స్ లో ఈ కలర్ అయితే చూడలేదు సో చాలా డిఫరెంట్ గా అండ్ వైబ్రెంట్ గా ఉంది అండ్ పాటు మనకు వచ్చేసి మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి వైట్ రెడ్ బ్రౌన్స్ సిల్వర్ అండ్ బ్లూ లాంటి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రంట్ ఉన్న గ్రిల్తో స్టార్ట్ చేస్తే కనుక మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ వచ్చింది అండ్ దానిపైన మనకి క్రో మిన్సర్స్ ఇవ్వటం జరిగింది సెంటర్లో వచ్చేసి రెనో లోగో అలా గ్రిల్ నుంచి ఎక్స్టెండ్ అవుతూ కార్నర్స్లో మనకి డిఆర్ఎస్ అండ్ టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డిఆర్ఎల్ డిజైన్ కనుక చూసుకుంటే ఒక సింపుల్ లైన్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ యూనిట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి దాన్ని ఫాలో అవుతూ కిందికి వెళ్తే మనకి యాక్చువల్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఈ హెడ్ ల్యాంప్ యూనిట్ చుట్టూ మనకి ఫ్లాట్ బ్లాక్ హౌసింగ్స్తో దాంతోపాటు వైట్ ఇన్సర్ట్స్తో మనకి హ్యాలోజన్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలా సెంటర్ వైపు కిందకి వెళ్ళిపోతే కనుక మనకి రేడియేటర్ గ్రిల్ అండ్ దాని కింద వచ్చేసి స్కిప్ ప్లేట్ ఉంది దాంతోపాటు అటు ఇటు వైట్ ఇన్సర్ట్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది ఓవరాల్ ఫ్రంట్ డిజైన్ ఫ్రంట్ డిజైనే కాదు మొత్తం ఓవరాల్ షేప్ అంతా కనుక చూసుకుంటే చిన్న ఎస్యూవీ ఫ్లేవర్ అయితే ఉంది దీని డిజైన్ లాంగ్వేజ్లో అదే విధంగా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నా కూడా మనకి వన్ ఎయిటీ ఫోర్ మిల్లీమీటర్స్ లేదా ఎయిటీన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఎస్యూవీస్లో ఉంటాయి సో ఇది అర్బన్ రోడ్స్ లేదా దీని యొక్క సిటీ కార్ అన్న నేమ్ దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ వీల్ ఆచెస్ ఉన్నాయి అండ్ వీల్ ఆచెస్ విడ్త్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ సైడ్ ఫెండర్స్ మీద మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ బై సెవెంటీ సెక్షన్ ఫోర్టీన్ నుంచి సీఏ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి డ్యూవెల్ టోన్ ఫోర్టీన్ నుంచి ఎలా వీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సైడ్ డోర్స్ మీద మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో డోర్ హిల్స్ కూడా ఉన్నాయి దెన్ అలా పైకి వెళ్తే మనకి సి పిల్లర్ దగ్గర క్లైంబర్ బ్యాడ్జింగ్ కూడా చూడొచ్చు అండ్ దానిపైన వచ్చేసి మనకి గ్లాసీ ఫినిష్లో బ్లాక్ రూఫ్ కూడా ఉంది సో బేసిక్గా ఇది డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఈ మెటల్ మస్టర్డ్ కలర్ ఏదైతే ఉందో దీనికి బ్లాక్ రూఫ్ పర్ఫెక్ట్గా సూట్ అయింది అదే విధంగా ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి రూఫ్ రెయిల్స్ మీద వైట్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు రియర్ ఎండ్ వచ్చేస్తే విండ్షీల్డ్ పైన చూడొచ్చు మనకి హైమౌంట్స్ స్టాప్ ల్యాంప్ దాన్ని ఫాలో అవుతూ టెల్ గేట్ మీద మనకి రెనో లోగో అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఈ లోగోలోనే రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దాని కింద వచ్చేసి మనకి క్రోమ్ లెటరింగ్ క్విడ్ ఉంది టే ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి ఎల్ఈడీ టే ల్యాంప్స్ వస్తాయి అండ్ దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలా కిందకు వచ్చేస్తే కార్నర్స్లో మనకి రియర్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో మనకి రియర్ బంపర్ దాని కింద వచ్చేసి మనకి షైనీ డార్క్ గ్రే కలర్లో స్కఫ్ ప్లేట్ ఉంది అండ్ దాంతోపాటు మనకి అగెయిన్ వైట్ ఇన్సర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ లెట్స్ ఓపెన్ ద బూట్ ఇక్కడ మనం బూట్ ఓపెన్ చేయాలంటే కీతోన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కీ ప్రొవిజన్ కూడా ఉంది సో ఈ రెనో క్విడ్లో మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి టూ సెవెంటీ నైన్ లీటర్స్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ పైన మనకి పార్సిల్ షెల్ఫ్ బూట్ ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి స్పేస్ స్పేర్ వీల్ అండ్ ఇన్ కేస్ ఇద్దరు ట్రావెల్ చేస్తే కనుక బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫోల్డ్ చేయొచ్చు సో అది ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఒక ఫ్లాట్ బెడ్ కింద వస్తుంది అప్పుడైతే మనకి టోటల్ బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లీటర్స్ అయితే ఉంటుంది బూట్ వర్క్ అయితే ఇంతే ఇప్పుడు రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ విండో సైజ్ కనుక చూసుకున్న మనకి బాగానే ఉంది డోర్ లాక్ వచ్చేసి మనకి పైన ఉంది ఇక్కడ క్రోమ్ ఫినిష్లో మనకి డోర్ ఓపెనర్స్ దాన్ని ఫాలో అవుతూ మనకి పార్ విండో స్విచ్ సీడ్స్ అండ్ అపోల్స్టీ విషయానికి వస్తే మనకి ఫ్యాబ్రిక్ సీడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దానిపైన వచ్చేసి మనకి స్పోర్టీ మెటల్ మస్టర్డ్ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది సో బేసిక్గా ఏంటంటే మనకి ఏదైతే మెటల్ మస్టర్డ్ ఎల్లో ఉందో అది ఇక్కడ సీడ్స్ మీద ఇవ్వడం జరిగింది దాంతోపాటు చుట్టూ మనకి వైట్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ కూడా వచ్చింది ఈ థీమ్ చూడటానికి చాలా బాగుంది స్పేస్ విషయంలో కూడా మనకి బాగానే ఉంది లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ అంత డీసెంట్గా ఉంది సెంటర్లో ట్రాన్స్మిషన్ హంప్ లేకపోవడం వల్ల సెంటర్ ప్యాసెంజర్కి ఫుట్ రూమ్ ఇష్యూస్ అయితే ఉండవు ఇక్కడ సైడ్స్ మనకి గ్రాబ్రెల్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ డాష్ అయితే అలా ఉంటుంది సో ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం అగైన్ ఇక్కడ మనకి బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అండ్ దాని పక్కన క్రీ ప్రొవిజన్ ఉంది ఇది టాప్ మోడల్ క్లైంబర్ కాబట్టి మనకి ఇంటీరియర్స్లో కూడా వైట్ యాక్సెంట్స్ ఇవ్వడం జరిగింది క్రోమ్ డోర్ హ్యాండిల్స్ లోవర్ డోర్స్లో మనకి డోబిన్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అండ్ దాని పక్కన స్పేస్ అగైన్ మెటల్ మస్టర్డ్ థీమ్తో మనకి ఫ్రంట్ సీట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ క్లైంబర్ బ్యాడ్జింగ్ ఉంది అండ్ ఇక్కడ సెంటర్లో వైట్ అండ్ ఎల్లో ఎలిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది దెన్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది రిక్లైనబుల్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ డేట్ ఓపెనర్ అండ్ ట్రంక్ ఓపెనర్ ఉంది ఇక్కడ కింద పెడల్స్ చూడొచ్చు దానిపైన వచ్చేసి మనకి బానెట్ లాచ్ దానిపైన వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే డ్రైవర్ రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడేమో మనకి సర్కులర్ ఏసీవెంట్స్ హాలెట్ ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది కింద మనకి పియానో బ్లాక్ ఫినిష్తో పాటు ఎల్లో థీమ్ కూడా ఉంది స్టీరింగ్ పైన ఒక సర్టెన్ లెంత్ వరకు మనకి లెదర్ ర్యాప్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు వైట్ స్టిచ్చింగ్ కూడా ఉంది స్టీరింగ్ వెనక అలా రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఎల్ఈడి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడో మీటర్ అండ్ టాకోమీటర్ ఉంది సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే దీంట్లో మనకి డిజిటల్ స్పీడ్ కోడోమీటర్ ట్రిప్ మీటర్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫ్యూల్ గేజ్ దాంతో పాటు వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ ఉన్నాయి బ్లూ టీమ్ తో అయితే వచ్చింది మొత్తం క్లస్టర్ అంతా ప్యాసింజర్ సైడ్ డాష్ మీద మనకి డీబాస్ డెఫెక్ట్ తో క్విడ్ లెటరింగ్ ఉంది గ్లో బాక్స్ కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది ఈ క్యాబిన్ లో బిల్డ్ క్వాలిటీ బాగుంది హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ సెంటర్ లో ఉన్న వెన్స్ చుట్టూ మనకి పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది ఇదే పియానో బ్లాక్ ఫినిష్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వరకు కూడా వచ్చింది అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ చుట్టూ చూస్తే మనకి అగెన్ వైట్ యాక్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది బోర్డర్ అంతా నా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఎయిట్ ఇంచ్ మీడియా టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఈ సిస్టమ్ వచ్చేసి మనకి రేడియో బ్లూటూత్ USB, ఆండ్రాయిడ్ ఆటో అండ్ Apple CarPlay లాంటివి సపోర్ట్ చేస్తుంది ఈ సిస్టమ్ లో అన్ని ఫీచర్స్ ఈజీగా యాక్సెస్ చేయచ్చు పాటు ఈ సిస్టమ్ యొక్క థీమ్ అండ్ బ్రైట్నెస్ లాంటివి కూడా అడ్జస్ట్ చేయొచ్చు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ నాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ కేస్ మీరు స్క్రీన్ స్విచ్ ఆఫ్ చేయాలన్నా ఈజీగా ఆ నాబ్ ని ప్రెస్ చేయొచ్చు అప్పుడు మీకు ఓన్లీ టైమే డిస్ప్లే చేస్తుంది దాని ఫాలో అవుతాయి మనకి ఇక్కడ ఫ్రంట్ పవర్ విండో బటన్స్ బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ ఉన్నాయి అదేవిధంగా లాక్ స్విచ్ అండ్ హజార్ లైట్ స్విచ్ కూడా ఉంది క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది సెంటర్లో వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ నాబ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ నాబ్ వచ్చేసి మీకు డిఫరెంట్ ఏసీ ఫంక్షన్స్కి దెన్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ట్వెల్వ్ బోల్స్ పార్ సాకెట్ అండ్ దాని పక్కన చెప్పడం మర్చిపోయాను మీకు ఆక్స్ కనెక్టివిటీ కూడా ఉంటుంది ఆక్స్ పోర్ట్ ఉంది ఇక్కడ అండ్ దాని పక్కన యూఎస్బి పోర్ట్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ టు పుట్య ఫోన్ వైల్ ఛార్జింగ్ గియర్ బాక్స్ విషయానికి వస్తే ఇది వన్ లీటర్ పెట్రోల్ యూనిట్ కాబట్టి మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది అండ్ అగైన్ ఏదైతే ఆ వైట్ యాక్సెన్స్ మొత్తం ఓవరాల్ యూస్ చేస్తారో ఇక్కడ గేర్ నాబ్ మీద కూడా యూస్ చేశారు దాంతోపాటు కింద వైట్ స్టిచ్చింగ్ కూడా ఉంది సో ఇక్కడ కలర్స్తో కొంచెం ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ రియర్ వ్యూ మిరర్ రీడింగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ సన్ వైజర్ సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే ఇప్పుడు దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ రెనోక్వేట్ వచ్చేసి మనకి టూ ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది అండ్ అవి బోత్ మనకి పెట్రోల్ యూనిట్స్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి త్రీ సిలిండర్ ఎయిట్ హండ్రెడ్ సీసీ పెట్రోల్ యూనిట్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ పీఎస్ ఆఫ్ మ్యాక్స్ పార్ అండ్ సెవెంటీ టూ న్యూట్రన్ మీటర్స్ ఆఫ్ పీక్ టాక్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ స్పీడ్ మాన్యుల్ గే బాక్స్ లోనే అవైలబుల్గా ఉంటుంది అదే విధంగా దీని యొక్క నెక్స్ట్ ఇంజిన్ ఆప్షన్ ఏదైతే నేను రివ్యూ చేస్తున్నాను ఇది వచ్చేసి త్రీ సిలిండర్ వన్ థౌసండ్ సీసీ పెట్రోల్ యూనిట్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ పీఎస్ ఆఫ్ మ్యాక్స్ పార్ అండ్ నైంటీ వన్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టాక్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ ఫైవ్ స్పీడ్ మాన్యుల్ గే బాక్స్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది అదే విధంగా ఫ్యూల్ ఎకానమీ లేదా మైలేజ్ కనుక చూసుకున్నా మనకి ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు వస్తుంది ఒకవేళ మీరు సిటీ కండిషన్స్ లో డ్రైవ్ చేస్తే కనుక మీకు సమ్వేర్ అరౌండ్ ఎయిటీన్ టు నైన్టీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ సీట్ బెల్ట్ వార్నింగ్ చైల్డ్ లాక్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఇంజన్ ఇమోబిలైజర్ అండ్ సెంటర్ లాకింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ రెనోక్విడ్ ఆర్ఎక్సెల్ ఏదైతే ఎయిట్ హండ్రెడ్ సిసి పెట్రోల్ యూనిట్ ఉందో అది వచ్చేసి మనకి అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంటుంది అండ్ టాప్ మోడల్ రెనో కైగర్ ఏదైతే నేను రివ్యూ చేసాను ఇది వచ్చేసి మనకి అరౌండ్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంటుంది అండ్ మిగతా వేరియంస్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి పాస్ చేసి అండ్ ఈ ప్రైజెస్ అనేవి చేంజ్ అవ్వచ్చు ఓవర్ టైమ్ సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి వైజాగ్ వియర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే ఈ రెనో క్విట్ లేదా మిగతా రెనో కార్స్ కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ రెనో వైజాగ్ ఇది వచ్చేసి మనకి కోకో కోలా కంపెనీ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది విచ్ ఇస్ ఆన్ ఫైవ్ హైవే సో మీరు విజిట్ చేయొచ్చు సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గై మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే